ఇప్పుడు ఏ నాయకుడు అయినా ఏ లీడర్ అయినా ఏం చేశాడు తీరా ఎలక్షన్ టైంలో, అరే మన పార్టీ ఏడ బలంగా ఉన్నది, ఏడ బలహీనంగా ఉన్నది, మనం ఏం చేయాలి, ఇట్లా ఆలోచన చేస్తారు. మరి పారైపోయి గారు ఇప్పుడు సొంత పార్టీ కథ, సొంత పార్టీ ఎవరో సొంత పార్టీ లీడరే చూసుకుంటాడు. కానీ గీ లీడర్ ఏమంటుండంటే, ఇప్పటికే మీ పార్టీ బలహీనంగా ఉన్నది, జర్రంత మంచిగా చూసుకోరి, చెడపాడ వ్యవహారం చేసుకోరి అని వాళ్ళకు నీతులు చెప్తుండ్రు ఈ పెద్ద మనిషి. ఇక చూద్దాం పారా ఆ లీడర్ని. ఏమని పిండాము, ఏమని గండాము, ఎవడెట్లా పోతుంది, ఎవడెట్లా పోతుంది, మనకేంది అని అనుకుంటుంది వీడు ఎంఐఎం పార్టీ పెద్ద మనిషి. అరే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నావా, మీ పార్టీ ఇప్పటికే పాడైపోను, కింద మీద తనలాడుతుంది, అస్సలకే వీగుగా బలహీనంగా తయారైంది మీ పార్టీ. అరే ఇక కాస్త సోచాయించి మీ పార్టీ బలం పెంచుకొని పచార చూపిర్రా అంటే ఏందే మీ లడాయి అని ఎంఐఎం పెద్ద మనిషి ఏ రకంగా నీతులు చెప్తుండో చూడు శిల్క పలుకులతోటి. అబ్బా నీదండ మిడిగారా నాయను, పెద్ద మనిషిని తారీఫ్ చేయవలసింది నేను. ఎందుకంటే మరి తనకు పరుల మేలు కోరుకుంటుండు, తనకు ఏదేమైనా పర్వాలేదు కానీ పరుల మేలు కోరుకునే మహానుభావుడే. మరి ఏ తరికలు అంటుండో, ఎందుకంటుండో, ఎక్కడ ఉందో దీని కథ మాత్రం ఒక్కసారి ఇనూరు మీరే బోల్నే దీజియే. మే ఇస్లియే కహ రహా హూ ఆప్ లోగ్ నహీ సమజ్ రహే మేరీ బాత్ కో. जीएचएमसी का इलेक्शन है, पुलिस की नाराजगी होगी, शहर में पहले आपकी तादाद कम है, मजबूर हो रहे हैं यहां से लेने के लिए, है तो कुछ नहीं है, अब उसके बाद भी कुछ नहीं होगा, इसलिए कह रहा हूं, करेक्ट करने के लिए बोल रहा हूं. करेक्ट नहीं करना चाहते तो ना करें. लॉ एंड ऑर्डर के वक्त हुकूमत को पता चलेगा कि क्या होगा, पता चलेगा.